So friends, idi HP 15 series laptop. So general ga anni models ki vachinatte deeniki kuda hinges problem vachindi. So idi koncham different ga virigindi. Deentlo aithe base virigipoyindi. So danni ippudu meeku repair chesi chupinchabothunanu. So maximum HP 15 A series, B series ivanni ide problem vastunayi. Previous ga Lenovo models etuvanti problem vachindo దీనికి కూడా అటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మనం దీన్ని రెక్టిఫై చేద్దాం వితౌట్ చేంజింగ్ బేస్. సో బేస్ని చేంజ్ చేయకుండా రిపేర్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం దీని డ్యామేజ్ ఎంతవరకు అయ్యిందో బేస్ మీద. ఇది కస్టమర్ కింద పడేశారు. సో దానివల్ల మీకు ఇలా విరిగిపోయింది. దీన్ని కస్టమర్ కింద పడేశారు. దానివల్ల విరిగిపోయింది. డివిడి ట్రే కూడా లేదు. చూడొచ్చు మీరు పైన క్యాప్ ఉంటుంది కదా డివిడిది, ఆ ట్రే కూడా లేదు. మ్యాక్సిమం ఫాస్ట్గా చేద్దాం రిపేర్, ఎందుకంటే ప్రీవియస్గా చేసిన మోడల్స్ అని చాలా ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ ల్యాప్టాప్స్. మోస్ట్ ఆఫ్ ది స్క్రూస్ స్లిప్ అయిపోయినాయి. ఓ ఓ ఓ హోల్డ్ డౌన్ హోల్డ్ డౌన్. అట్లీస్ట్ నేను ఓపెన్ చేసేవరకన్నా హోల్డ్ అవ్వు. సో దానివల్ల చాలా కేర్ఫుల్గా ఓపెన్ చేయాలి ఈ బేస్ ఓపెన్ చేసేటప్పుడు. మోన్ అవుట్ సైడ్ చాలా నాయిసీగా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఈ సౌండ్స్ మీరు భరించాలి, ఎందుకంటే నేను లైవ్ రికార్డింగ్ చేస్తున్నాను వీడియో వితౌట్ ఎనీ ఎడిటింగ్. సో దానివల్ల కొంచెం నాయిసీగా ఉంటుంది, కానీ తప్పట్లేదు. ఎందుకంటే టూ మెనీ ల్యాప్టాప్స్ ఉన్నాయి మనం ప్రిపేర్ చేయడానికి, నేను అన్నీ చూపించకపోవచ్చు. బట్ ఇవి కొన్ని మోడల్స్. అంతా బాగుంది. సో ఎల్సిడి ప్యానల్కి అయితే ఏ ప్రాబ్లం లేదు, కస్టమర్ లక్కీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మాత్రం పోతే చాలా కష్టం, ఎందుకంటే సెట్ అవ్వదు అంత త్వరగా. సో చాలా డెలికేట్గా ఉంటుంది. హెచ్పి ఎలాంటి క్వాలిటీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుందని నేను అనుకోలేదు, ఎందుకంటే చాలా రెప్యూటెడ్ బ్రాండ్, క్వాలిటీలో కూడా బాగుంటుంది. సో బట్ ఈ సిరీస్ ఎందుకు చీపెస్ట్ ప్లాస్టిక్. సో ఇలా నాలుగు సెట్ చేసేస్తే సరిపోతుంది. సో హింజెస్ రిపేర్ పూర్తయిపోయినట్టే మ్యాక్సిమం. సో ఇప్పుడు అన్ని స్క్రూస్ ఫిట్ చేసేయచ్చు. సో ఈ ప్రాసెస్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, ఎందుకంటే ఇవి గమ్మని సెట్ అవ్వవు, మ్యాక్సిమం విరిగిపోతాయి. సో చేసిన తర్వాత కూడా విరిగిపోతాయి అన్నమాట. సో కొంచెం టైం తీసుకుంటుంది ఇది పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వడానికి.
is for American Express. So, chala jagrataga cheyali. Inta jagrataga chestene laptops chakkaga untayi. So everything finished. So fix chesam. So ee screws anni chaala tight ga unnai, perfect ga fit ayyani. Ikka base vesesthe saripothundi. ఈ ల్యాప్టాప్ని కస్టమర్ చాలా నీట్గా యూజ్ చేశారు, బట్ బ్యాడ్లీ ఏంటంటే ఇది కింద పడిపోవడం వల్ల ఇలా అయిపోయింది. కానీ చాలా నీట్గా ఉంది, ఎందుకంటే ఇది కొని 2 ఇయర్స్ అయిందంట. ఫ్యాన్లో డస్ట్ కానీ ఎటువంటి డస్ట్ లేదు, ఫ్యాన్లో డస్ట్ లాంటిది ఏమీ లేదు. పర్ఫెక్ట్. So this is the repair. Mi laptops ki MacBooks ki etuvanti problem unna sare main rectify cheyagalam. So meer contact cheyachu mammalni. So through email. Twaralone website raabothundi. So aa website details nenu prati video description lo pedtanu. Meer contact cheyachu. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడికైనా షిప్ చేయగలం, నో ప్రాబ్లం. సో మీ డివైజెస్కి చాలా సేఫ్టీ ఉంటుంది, సేఫ్టీ విషయంలో ఏం ప్రాబ్లం లేదు. ఈ డివిడి ట్రే విరిగిపోయింది కదా, సో దీనికి ట్రేస్ దొరకవు యాక్చువల్గా. సో ఇలాంటివి ఒకవేళ మీకు కింద పడి బ్రేక్ అయితే మాత్రం ఆ ముక్కల్ని దాచుకోవాలి. ఖచ్చితంగా మీరు టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అవి పట్టుకెళ్తే వాళ్ళు రిపేర్ చేసి ఇవ్వగలరు మీకు. HP 15 ల్యాప్టాప్ రెడీ అయిపోయింది.